రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై దేశద్రోహం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానపరిచిన కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని చట్టాలు ఎవరికి చుట్టాలు కాకూడదని అందరికీ సమానమేనని ఒకరిని అవహేళన చేయడం రాజ్యాంగ విరుద్ధమని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, బుర్ర రాములు, ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు సార్గు రాకేష్, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధమైనటువంటి పదంలో ఉండుకుంటూ ఆ పదవిలో ఉండుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రశేఖరరావు మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే దేశద్రోహం కేసు పెట్టాలి. వెంటనే ఈ యొక్క కేసులు నువ్వు కావద్దని అనుకుంటే ఈ యొక్క భారతదేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అంబేద్కర్ బొమ్మ దగ్గర వచ్చి ముక్కు నేలకు రాసి పాలాభిషేకం చేసి మరి తప్పైందని చెప్పి ఈ భావిస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నావు. అట్లానే ఇట్లా గురి చేయడానికే నువ్వు రాజ్యాంగాన్ని మార్చాలంటున్నావని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యారు. ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. నువ్వు ఏదైతే నిరంకుశం పోకడలు తీసుకున్నావో, నిజాంను ఆదర్శంగా తీసుకొని నువ్వు పరిపాలన చేస్తున్నావో, ఖచ్చితంగా నిన్ను నీ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టాయని బయట తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులందరూ ఏ రాజ్యాంగం ప్రకారం పౌరులందరూ స్వేచ్ఛగా బ్రతుకుతున్నారో ఆ రాజ్యాంగం ప్రకారమే నిన్ను ఖచ్చితంగా నీ ప్రజలందరూ గుణపాఠం చెప్తారని మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీ మీద దేశద్రోహం, అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. నీ ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం శిక్షించవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా అవమానపరుస్తూ మాట్లాడడం చాలా అన్యాయం. ఇతనిపై ఒక దేశద్రోహ చట్టపరంగా ఇతనిపై క్రిమినల్ కేసు పెట్టి మరి అతనిపై చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి అనేకమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాల ప్రకారం మరి చాలామంది నిపుణులు కలిసి అనేకమైనటువంటి దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలతో విలీనం చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి విధంగా ఈ రాజ్యాంగాన్ని రచిస్తే ఇవాళ కొద్ది రోజుల తర్వాత ఇలాంటి దుర్మార్గమైనటువంటి కేసీఆర్ అనేటువంటి ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలంటూ మాట్లాడడం చాలా విడ్డూరమని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఒక అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి మరి పాలాభిషేకం చేసి ముక్కు నేలకు రాసి మరి పత్రికా పరంగా కానీ స్వేచ్ఛగా భారత ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.